మౌలిక సదుపాయాలను కల్పించడానికి నిరంతరం తన వంతు కృషి చేస్తారని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు అన్నారు. పెందుర్తి మండలం చినముషిదివాడ సమీపంలో ఉన్న శ్రమశక్తి నగర్ కాలనీలో కల్వర్ట్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 97వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గంట్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు వార్డుల్లోని 97-95 వార్డులకు సంబంధించి సుమారుగా 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి. ఇంత చక్కగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తరుణంలో ఎక్కడా కూడా పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి ఓర్వలేక మన జరిగినటువంటి ఇళ్ల పట్టాల కార్యక్రమం కానివ్వండి, ఏదో విధంగా వీటన్నింటిని కూడా డీవియేట్ చేయాలి అని చెప్పి వాళ్ళ కుట్ర రాజకీయాలు కొన్ని ఇవాళ పచ్చ పత్రికలు, పచ్చ మీడియా ఛానల్స్ సహాయ సహకారాలతో ఇవాళ టీడీపీ పార్టీ చేస్తుంది. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఏది మంచి ఏది చెడు అనేటువంటిది గుర్తించలేనటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ ప్రజలందరూ కూడా మనం అనుకుంటాం మనమే తెలివైనటువంటి వాళ్ళని, మనమే గొప్ప వాళ్ళని అని, కానీ మనకన్నా ప్రజలు చాలా తెలివైనటువంటి